చెప్పండి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మూడేళ్ళగా చూస్తూ ఉన్నారు ఎలాగ ఉంది అసలు మాకు బోట్లు ఎంచుకున్న కానించండి మమ్మల్ని ఎవరూ పలకరచ్చలేదని చూడలేదండి బాబు నూనె రేట్లు కానీ బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా అండి చాన పెరుగుగా ఉన్నాయండి మేము కొనుక్కోలేకపోతున్నాం అండి అప్పుడు అరవై రూపాయలకి వచ్చేది అండి కేజీ అండి ఇప్పుడు రెండు అండి కేజీ మేము కొనుక్కోలేకపోతున్నాం అండి మేము పళ్ళోకి వెళ్ళని వాళ్ళు ఉన్నామండి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి కూడా పనులు కూడా లేదండి సరిగానండి ఓ తింటే ఓ పూట ఉంటలేదండి మా జనాలకు కూడానండి ఇక్కడ అండి ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోయారు కానీ మమ్మల్ని ఎలా ఎలా ఉన్నారు మీరు అని కూడా పలకరచలేదండి మీకు ఇల్లు తలాలు వచ్చినాయా లేనివాళ్ళకి వాళ్ళకి ఉన్నాయా లేని వాళ్ళకి ఇల్లు తాళాలు వచ్చినాయి కూడా పలకరించలేదండి ఇంకా చేయలేదండి మహిళ ఉన్న వాళ్ళకి ఏంటండి వాలంటీర్లకి మాత్రం ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి మళ్ళీని అదేటి తోటలో ఇల్లు ఉన్నాయండి మా అదే అండి దేవుడి మాన్యు అండి ఆ దేవుడి మానవుల్లో వాలంటీర్లకు కూడా వాళ్ళ అక్కడ తాళాలు అమ్మేసుకున్న వాళ్ళకి కూడా తాళాలు ఇచ్చారు దొడ్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు వాళ్ళకి ఒక్కొక్క కొడుకు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లులు ఇచ్చారండి అసలు లేని వాళ్ళకి ఏమి ఇల్లు ఇవ్వలేదండి ఇక్కడ మాకు ఎక్కడ చెంటి నేల కూడా ఇవ్వలేదండి ఎక్కడ చూసినా మాకు చెంటి నేల ఇచ్చారండి మాకు అర చెంటి కూడా ఇవ్వక్కలండి మాకు ఏమి ఇల్లు ఇవ్వలేదండి నాకు ఇద్దరు కొడుకులు అండి ఇద్దరు కొడుకులకి తమ్ముడుగురు పిల్లలు అండి రోడ్డు మీద ఎడుతున్నామండి కొమ్మరి సత్యనారాయణ గారు ఆరు పున్నం కట్టుకొని అక్కడ కట్టుకోమంట ఈ పదహారు సంవత్సరాలు బట్టి అక్కడ ఇల్లు కట్టుకొని అండి ఉన్నామండి అక్కడక్కడ ఉంటుంటే అద్దెలు ఇవ్వలేకపోతున్నాను బాబు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడితే కట్టుకో అని అక్కడ కొట్టు కట్టుకున్నామండి ఏదో నాకు లోన్ రాశారండి ఆ పింఛనీ రాయించి పెట్టారండి నేను నడలేను బాబు ఎక్కడికి వెళ్ళలేనండి ఆ పింఛిని మొగుడు ఉన్నాడు అనేసి పింఛని తీసేశారండి పింఛిని కూడా పది చార్లు వెళ్ళాను అండి అందరి చేత పోనీ పేరు తీసాడు మా ఆయన బియ్యం గురించే కదండి పేరు తీసేయండి అని అందరిని కాళ్ళు ఎలా పట్టుకున్నా సరే తీలేదండి ఆ పింఛను కూడా ఎత్తాలే నీ మొగుడు ఉన్నాడు కదా అంటున్నారు మొగుడు ఉంటే పిల్లలకి ఎవరండి పొన్ మొగుడికి పిల్లలకి ఓ పింఛినే బు కదండి ఆ పింఛను కూడా తీసేసారండి వాళ్ళని ఎవరికి ఎత్తాలేదండి తీసేశారండి నాకు వచ్చిన పింఛినే తీయించేసారండి తీసేశారండి మాకు ఏమీ ఆధారాలు లేదండి గుడికాడ నేను ఏదో నాకు గడకండి గుడికాడ ఏదో అడుక్కుంటున్నానండి చిట్టుబాబు గారు వాళ్ళందరినీ బతిమాలి గుడికాడకి వెళ్ళి ఏదో పావుల డబ్బులు అడుక్కుంటున్నాను అది కూడా పింఛిని కూడా తీసేసేరండి మందులు కట్ట కొనుక్కుంటాను బాబాని అని పచ్చలు అడిగానండి అది కూడా లేకుండా చేసేసారండి బాబా తిండి మా పరిస్థితి రోడ్డు మీద తొమ్మిదిగూరు పిల్లలతో ఉన్నామండి నా ఇద్దరు కొడుకులు కూడా నన్ను చూస్తా లేదు బాబయ్య అని కూడా బతిమాలండి పింఛిని కూడా తీసేసేరండి చిట్టి వాళ్ళు చేయించారండి అప్పుడు పించిన బతిమాలి ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి వాలంటీర్లకి వీళ్ళకి చెప్పుకుంటే అక్కడ అవుతున్నాయి అంటున్నారు కదా అక్కడికి వెళ్ళారు మరి వంద సార్లు వెళ్ళాను బాబయ్య నిన్న కాక మొన్న కూడా వెళ్ళానండి అవధని చెప్పేశారండి తీయమని చెప్పేశారు మా ఆయన ఉన్నాడు అంత అందుకని మాకు మా ఆయనకు కూడా సంవత్సరాలు వచ్చినాయి నాకు ఉన్నాయండి అసలు పింఛని పేరు కూడా తీని అన్నారండి ఇంకోటి మోకాళ్ళు నొప్పి అండి పాళ్ళు తిమ్మరండి నోడని సలుపు అని నేను అందరికీ తెలిసింది నేను గుడికాడ నేను కూడా నాకు గడక అడుక్కుంటున్నాను బాబు పింఛను కూడా తీసేసేయడండి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా నేను అందరినీ బద్ది మరి బద్ది మారి నేను పింఛనివ్వండి అని వాలంటీర్ల దగ్గరికి వెళ్ళండి అంటే వాలంటీర్ల దగ్గరికి వంద సార్లు మాకు వాలంటీర్ అండి ఎవరో కోసలం గారు వెళ్ళాం బాబయ్య ఎవరో కూడా పట్టించుకుంటా లేదండి అసలు మాకు ఏమి మమ్మల్ని ఎవరో కూడా ఓటేసాం వేసాం కాని ఇప్పటికొచ్చి మమ్మల్ని పలకరించి లేరండి బాబయ్య అదేంటి అసలు కారణం పిల్లలలో ఏళ్ళల్లో చేసి అలా మేము బతుకుతున్నామండి బామ్మ అదండి మా ఇంకొంక వంగి మీకు మీకు లేదు ఏంటి కథ మీకు ఏంటి ఏటమ్మ ఇబ్బంది అని కూడా మమ్మల్ని ఒక చెక్కింగ్ చేయలేదండి సార్లు మూడు సార్లు ఆఫీస్కి వెళ్ళి గొడవ పెట్టానండి నేను పథకం పని చేస్తే డబ్బులు నాకు ఇన్ని డబ్బులు వస్తాయి ఏంటి నా డబ్బులకి ఆలయం ఏంటి అని అడిగితే పైనుంచి మహా ఆయన కొడుతున్నారో ఆయన కొట్టే కొడతాయి మీకు కంగారు ఎట్టి మీకు పడితే పడితే మమ్మల్ని అడగనందుకు సంబంధం లేదు మాకు అట్ల వల్ల మాకు పరిచిత లేదు అని అన్నారండి అని అంటే అప్పుడు మళ్ళీ నేను ఒక రోజు గొడవ ఎడితే మూడు వారాలకే డబ్బులు కొట్టారండి కొట్టాక ఎందుకు మళ్ళీ అన్నీ వస్తుటే పడతాయని మొన్న మాత్రం కుట్టారంటండి నాకు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ పోల్ లింకు అన్నీ ఉన్నా సరే బ్యాంక్ కార్డుకి వెళ్తే బ్యాంక్ లింక్ లేదు మళ్ళీ చేయించుకోవాలా అని వీళ్ళు అన్నారండి వారు అన్నారు ఇదేటండి ఎప్పటికప్పుడు బ్యాంక్ లింక్ లేకపోతే నాకు పై నుంచి వచ్చి ఎలా వస్తాయండి అన్ని లింకులు అవి ఉన్నాయి కొత్త కొత్త బుక్ మార్చారు మీరు మళ్ళీ లింక్ లేదు అంటున్నారు అంటే కుర్రోడు అన్నాడు అప్పుడు ఇంకొక అయినా పక్క అయినా బ్యాంకుకి సంబంధించిన కుర్రోడు అన్నాడు అమ్మ అన్ని కిరికిరి పెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు అవి ఒక నెల అలాగొస్తాయి గొట్టుగా అడుగు మేనే మేనేజర్ గారిని వెళ్ళాను అడిగారు మేనేజర్ గారు మరి ఏటండి డబ్బులు తీసుకున్నందుకు పరిస్థితి అవుతండి బాబు పడ్డాయి అంటున్నారా మేము డబ్బులు తీసుకోవాలా ఏంటండి అని అంటే నీ బ్యాంక్ బాబు కాల్ రడీలో లేదు అలాగా ఎలాగని అన్న బాని యాలు తెచ్చుకోమన్నారండి అండి మళ్ళీ మమ్మల్ని బ్యాంక్కి మిగతా పథకాలు మిగతా పథకాలు ఏమైనా అనుకున్నా అంక ఇంకేం అందలేదు బాబు మాకేం అందలేదు బాబు ఇంకా అస్సలు ఏమీ అందలేదండి మాకు ఇంకా మాకు ఇంకా అస్సలు ఇచ్చే పరిస్థితి లేదు మేము ఎవరిని అడిగినా పట్టించుకుండే పరిస్థితి కూడా లేదండి ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎలాగ ఉన్నాయి కొనుక్కుని తినేటట్టున్నాయ్ ఆ నూనె ప్యాకెట్ రెండు వందలండి బాబు ఉల్లిపాయలు కేజీ ముప్పై ఐదు నలభై ఐదు కొంటే మేము ఒక్కొక్క ఉల్లిపాయ తప్ప మేము ఎక్కువ ఎక్కువేసుకుండి పరిస్థితులు మా దగ్గర ఓపిక కూడా లేదండి కేజీ ఉల్లిపాయలు తెచ్చుకుంటా మేము అయ్యే ఒక రెండు నెల్లికని సరిపెట్టుకుంటున్నామండి పిల్లలతో ఉన్న చోళ్ళే చాలా బాగున్నాయండి ఇంకా ఇంతండి బాబు మా తంతు ఇంకా మమ్మల్ని పట్టించుకోండి వరకు కూడా ఎవరో లేరండి హామీలు తవ్వ దగ్గర అందరం వచ్చినప్పుడు అండి మేము చేసి పెడతాము మేము చెందుతాము అన్నీ ఒకే అంటున్నారండి ఆరు పని వారు అయిపోయాక మా వంక వంగి తొంగి సూచనలు లేరండి మేము ఎలా చచ్చిపోనాయి ఎలా మాడిపోనాయి ఎలా రోడ్డు మీద పడిపోనాయి కాని అండి ఏ బావయ్య ఇదేనంటే మీకు ఎవరు చెప్తారా మా పై నుంచి రాందే మేమేం చేయమాత్ర అంటున్నారు పంచాయతీ బోర్డుకి వెళ్ళి అడుగుతుంటే ఇంకా మేము అలాంటి ఎవరిని ఎవరిని పట్టుకోవాలండి మేము ఎవరిని అడగాల ఎలా చెయ్యాలండి వాళ్ళు పవిత్రం వాళ్ళు గెలిచిపోయాక మీ వంక మేము చూడమంటే మాకు గడిచిది ఎలా ఇబ్బంది ఎలా ఉంటుందో మా పిల్లలతో మేము ఎలా బతకాలా పిల్లలకి ఏమైనా భవిష్యత్తులు చదివించుకునేందుక కూడా మా దగ్గర సహాయత ఏం లేదు ఎలా గట్టించుకోవాలండి ఎక్కడైనా ఏదైనా అప్పు తెచ్చుకుందామంటే నువ్వు ఎలా తీరుతావమ్ నీకు ఏం వస్తున్నాయని తీరుతావమ్మ అని అడుగుతున్నారు ఏ కొట్టుకాడికి ఎలా తెచ్చుకొని మేము బతకాలో ఒకసారి ఆలోచించండి దాన్ని పెట్టి మరి పిల్లలకంటే ఓడి పథకం ఇస్తున్నారు కదా అది అంత ఉందా అది మాకు నాకు సంటి పిల్లలు లేరు బాబు ఇంకా లేరండి మా పిల్లలు కట్ట లేరు బాబు పథకం పని కట్ట పిల్లలు బళ్ళ వేయనందుకు ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి మనం మన పెడితే చేశారండి మీరు చెప్పండి ఎలా ఉంది అసలు పరిస్థితి మా ఎలా ఉందండి ఇంకా అంటే సేలం అంటే ఎప్పుడు సేలమంటే ఉన్నామండి కొంప లేక కొంపిస్తే కట్టి పడి లేరండి కట్టుకుని పోకు మా దగ్గర లేదండి ఇంకా అలా చేస్తున్నాం అన్నీ బియ్యమే అన్ని కొనుక్కోవటమండి బోరకాడ వస్తా కొట్టకడ అట్టుకుని వెళ్తాం బియ్యం అది అట్టుకుని వెళ్ళి తింటామండి ఈ లోపల కూలిపోయి ఏమైనా ఇస్తే అప్పుడు వేయించుకుంటాం తింటాక ప్రతిది ఒక్క కూడా పుల్ల ఒకటే తప్ప అన్నీ కొనుక్కోవాలండి మేము పుల్ల ఒకటే కొనక్కాలన్నీ అన్నీ అండి ఇంకా అదే అండి శాలమేద బతులు ఇళ్ళ తలని ఇస్తే ఇల్లు డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారు డబ్బు వాళ్ళు కట్టుకోరు మేము ఇల్లు తీసేసుకుంటాం అన్న మాట్లాడుతున్నానండి ఓట్లే దానాలు ఎట్టి గెలిపించుకున్న వాళ్ళు కూడా అండి మేమేం చేయమమ్మా వంట కట్టుకోపే మేమేం చేయము లేని వాళ్ళకి ఇచ్చేస్తామని అడుగుతున్నారు ఇంకేం చెప్తామండి ఇచ్చిన స్థలాలు తీసేసుకుంటారంటే పోని తీసేసుకుని తీసేసుకోండి బావ్య ఎట్టు నాకు అన్నం ఆకులు ఇట్లాగేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరికి కూడా తీసేసుకుంటున్నారు అలాగా తీసేసుకోండి బావ మీరుని ఎప్పుడు మీ పొలాల్లోనే ఉన్నాము ఇందులోనే పెడతాం మాకు ఇట్టలేదు పోతున్నాను పాత్ర పోయామండి ఊరు కానీ ఊరిలో ఉన్నామండి ఇప్పుడేంటి దేనివల్ల ఎటువంటి కొంపలేక అద్దె లేక ఇంకా చాలా మీద అయితే అద్దె గొడవ లేదండి అందుకని అండి శేళ్ల మీద పోయి మా ఆయనకి ఆయనకు పోలీలాగేసిన చెయ్యి పింఛినట్టు ఎవరు కూడా పెంచినట్టుగా నిన్ను తల్లి అడిగిన అసలు పట్టించుకోలేదండి పింఛను మా ఆయనకి పని కుడి చేయాలి తింటాడు ఇంట్లో పెట్టుకుని చెయ్యి లాగేసిన ఎప్పుడు కూడా పట్టించుకోలేదండి పింఛన్ ఎట్టి నువ్వు నాకు అని నేను చచ్చిపోయా మా ఆయనకి అప్పుడు రాస్తారండి అడిగేది పెట్టినప్పుడు ఇంకా బాగుంది కదండి చుట్టూ వాలంటీర్లు అడిగామండి కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని నెంబర్లో కూేస్తా అండి ఎవరు అలాగా సేనాథాయి వెళ్ళామండి అలాగ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టినలుగా చూడ తొంగుని మూడమండి ఏంటి దోమల్లోనే అండి కరోనా రాకముందండి అప్పటి నుంచండి ఇక గొడవ అయితే తెలుసు కానీ ఎవరు కూడా పింఛని రాయించలేదు అండి ఇది కానీ ఊళ్ళో కాపులు ఎట్టుకెళ్ళారు ఇద్దరు కొడుతున్నట్టు కొడుకు మొత్తం వచ్చి కాకుండా నేను తినిపిస్తాను మీ ఆయనకు వచ్చాను అడిగడం ఎట్టుకారం రైతు అండి మేము వచ్చి తినిపిస్తానులే వచ్చి వచ్చి దాకా కొని చెప్తున్నాడు అండి ఇంకేం చెప్తామండి